హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టిక్కి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలామంది ఎంసెట్ ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది కదా సో అది చాలామంది బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో బైపీసీ క్యాండిడేట్స్ కౌన్సిలింగ్ ఇదేనా కాదా అటెండ్ అవ్వాలా వద్దా ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారు సో దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను బట్ కౌన్సిలింగ్ బైపీసీ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఒకసారి ఈ వీడియోలో కొంచెం క్లారిటీ అయితే మీకు ఇస్తాను కౌన్సిలింగ్ గురించి బైపీసీ కౌన్సిలింగ్ గురించి ఓకే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మరిన్ని అందిస్తాను సో మీరు జాయిన్ అయ్యే వరకు కూడా మీ అడ్మిషన్ ప్రాసెస్ అందరికీ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఫస్ట్ మనం ఏపీఎంసెట్కి సంబంధించి టూ పేజెస్ అగ్రికల్చర్ మెడికల్ వేరు అలాగే మనకి ఇంజనీరింగ్ వేరు ఓకే మనకి ఇప్పుడు వచ్చింది ఇంజనీరింగ్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఓకే అది మీకు అర్థం చేసుకోండి అది మీకు ఓన్లీ ఇంజనీరింగ్ ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఎంపీసీ స్టూడెంట్స్కి మీకు ఇంజనీరింగ్ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది అలాగే బీ ఫార్మ్సీ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో కొన్ని సీట్స్ ఎంపీసీకి కూడా ఫార్మసీ వాళ్ళే ఫార్మసీ సీట్స్ అయితే ఉంటాయి సో అది వచ్చిన నోటిఫికేషన్ అయితే అది క్లియర్ కదా ఓకే ఇప్పుడు మీకు బైపీసీకి సంబంధించి ఎవరైతే బైపీసీ క్యాండిడేట్స్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ వీళ్ళు ఉన్నారు సో అగ్రికల్చర్లో పాస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు మీకు ఫార్మసీ అండ్ ఫార్మాటీ ఈ రెండు కోర్సెస్కి మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఓకే ఫార్మసీ బీ ఫార్మసీ అండ్ డి కోర్సెస్కి మనకి ఇదే వెబ్సైట్ అనమాట ఏపీఎంసెట్ బైపీసీ సంబంధించిన వెబ్సైట్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఎంసెట్ బైపీసీ అని చూస్తున్నారు కదా ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి అయితే రిజల్ట్స్ అప్డేట్ కాలేదు సో ఎందుకంటే మనకి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏదైతే బీఫార్మసీ ఫార్మా డీ కోర్సెస్కి సంబంధించి సో అది ఇంకా నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మీరు అప్లై చేసుకోవడమైనా ఫీజు కట్టడమైనా ఏమి చేయాలి ఓకే ఇంజనీరింగ్ అయితే మీరు పే చేయ అవసరం లేదు ఇంజనీరింగ్ది వేరు మీరు బైపీసీది వేరు ఓకే ఇది సెపరేట్ అనమాట సో ఇది కూడా ఫార్మసీ అండ్ ఫార్మా డీ కోర్సెస్కి మాత్రమే ఇది ఎంసెట్ బైపీసీ సో నెక్స్ట్ మనం అగ్రికల్చర్ చూద్దాం అగ్రికల్చర్కి వచ్చి మనకి ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది సో ఆన్లైన్ అప్లికేషన్స్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది వేరు ఫార్మసీ ఫార్ ఫార్మసీకి వేరు ఫార్మాడీ అని చెప్పేది ఇది వేరు అలా మీకు ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ అనేది ఈ కౌన్సిలింగ్ వేరు అది సెపరేటు ఇది సెపరేట్ అనమాట సో ఎవరైతే ఫార్మసీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఆ ఫీ పే చేసి ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా తెలుసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు అలాగే మన అగ్రికల్చర్ వెటర్నరీ ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సుకి సంబంధించి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అది మీరు ఒకసారి చూడండి ఓకే సెర్చ్లో మీరు అనిల్ టిక్కి అని టైప్ చేసి ఇక్కడ ఏదైతే ఆచార్య రంగ రంగి అంటున్నామా ఏఎన్జిఆర్యూ అని కొట్టండి ఏఎన్జిఆర్ఏయూ అని టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు నేను చేసిన వీడియో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ బైపీసీ కౌన్సిలింగ్ గురించి నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను ఏపీఎంసెట్వంటీ ట్వంటీ అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ఫార్మర్ కోట అర్హతలు ఏంటి ఏపీలో గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు ఏమేమి ఉన్నాయి ఫీజులు ఏమి ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఆ వీడియో మీరు చూస్తే మీకు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ గురించి హార్టికల్చర్ వెటనరీ ఫిషరీస్ ఈ కోర్సెస్కి సంబంధించి ఆ కౌన్సిలింగ్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఓకే సో అది మీకు అగ్రికల్చర్ వెటనరీ ఫిషరీస్ హార్టికల్చర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆచార్య రంగర్ యూనివర్సిటీ నుంచి వస్తుంది ఆ కౌన్సిలింగ్ అయితే ఆ కోర్సెస్కి సంబంధించి అది మీరు అటెండ్ అవ్వాలి సో నెక్స్ట్ అదే బి బైపీసీ స్టూడెంట్స్కి సో ఎన్టీఆర్ యూనివర్సిటీలో మనకి ఏదైతే ఎంబీబీఎస్ బీడీఎస్ వచ్చి మనకి నీట్ ఎలిజిబిలిటీ ఉంది సో అలాగే బీఏఎంఎస్ ఫిజియోథెరపతి బీహెచ్ఎంఎస్ ఈ కోర్సెస్ ఉన్నాయి కదా హోమియోపతి కోర్సెస్ ఇవన్నీ మీకు బిఏఎంఎస్ బిఎన్వైఎస్ బిఎంఎస్ కోర్సెస్ సంబంధించి కూడా మీకు ఎన్టీఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అలాగే బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బీఎస్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అలాగే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ వీటన్నిటికి సంబంధించి ఎన్టీఆర్ యూనివర్సిటీ మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తుందో దానికి మీరు ఏ కోర్సుకు వెళ్ళాలనుకున్నారు అప్పుడు ఆ నోటిఫికేషన్కి అయితే మీరు వాళ్ళు సో కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది సో మన ఛానల్ ఫాలో అయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటే మీరు చెక్ చేసుకుంటూ ఉంటే సో ఏ నోటిఫికేషన్ దేనికి వచ్చింది మీకు తెలుస్తూ ఉంటుంది సో బైపీసీ స్టూడెంట్స్ అయితే మీరైతే వర్రీ కావచ్చు లేదు మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు కాకపోయినా మీకు ఈ వీక్లో కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా మీకు ఎంపీసీ స్ట్రీమ్స్ జరుగుతున్నాయి కదా అది జరుగుతున్న లోపం మీకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ఎవరు మెన్షన్ చేయలేదు సో వన్ వీక్లో టూ వీక్స్ ఈ టైమ్స్లో అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ మంత్ కంపల్సరీ కౌన్సిలింగ్స్ అన్నీ అయితే మీకు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం కావాలి అనేది మీరు ఒకసారి నా వీడియోస్ చెక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఆ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి ఓకే ఛానల్ని డైలీ విజిట్ చేయండి వీడియోస్ అయితే చెక్ చేస్తూ ఉండండి ఓకే ఇవి త్రీ కౌన్సిలింగ్స్ సంబంధించి సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు బైపీసీ స్టూడెంట్స్కి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మీకు క్లారిటీ కోసం చిన్న వీడియో చేస్తున్నాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే